नमस्कार मुंदुगा वीजीआर न्यूज़ प्रेक्षकुलकु स्वागतम। नेल्लूर जिला वेंकटगिरिलो रोजु रोजु की विजृंभिस्तुन्न करोना नेपथ्यंलो मेमुन्नामंटू कवच चारिटबल ट्रस्ट पेदलने आदुकुनेंदुकु मुंदुकोच्चारु। गत एडादी करोना मोदटि विडुतलो कूडा लाक्डौन्लो पूट कडवन परिस्थितुल्लो उन्न पेद प्रजलकु ई ट्रस्ट अनेक मंदि पेदवारी आकलि तीर्चिंदि। अंते काकुंडा पेदवारिकि मेमुन्नामंटू ट्रस्ट सभ्युलु भरोसा कल्पिंचारु। అదే తరహాలో మొదటగా మళ్ళీ ఈ రోజు వెంగడగిరి పట్టణంలో చింతచెట్ల సమీపంలో నివసిస్తున్న పేదలకు మధ్యాహ్న భోజనం కింద పౌష్టికాహారం పంపిణీ కవచ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు గుండు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పేదలకు అందజేశారు। వెంగడగిరి పట్టణంలో ఉన్న పేదలను ఆదుకునేందుకు మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని ట్రస్ట్ చైర్మన్ గుండు మనోజ్ కుమార్ తెలియజేశారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ సుమంత్ వెంకటేష్ ఉమా మహేశ్వరరావు సాయి తేజ సాయి తో పాటు కవచ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు వారి స్నేహితులు పాల్గొన్నారు। ఈరోజు కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మా కౌచ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సెకండ్ వేవ్ లో తొలిత కార్యక్రమంగా వెంకటగిరి సవారిగుంటల దగ్గర ఉన్నటువంటి ఈ చింతచెట్టు దగ్గర ఉన్నటువంటి నిరుపేదలు యానాదులకు ఈ రోజు ఏంటంటే పౌష్టిక ఆహారం ఇవ్వాలని ఉద్దేశంతోటి అందరికీ కూడా ఏంటంటే నాన్ వెజ్ తోటి బిర్యానీ విత్ నాన్ వెజ్ తోటి ఏంటంటే ఈ రోజు ఇవ్వటం జరిగింది। ముందు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోయే ముందుగా ఏంటంటే ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం వెంకటగిరిలో సుమారుగా కోవిడ్ కారణంగా 400 పైచిలుకు మరణాలు సంభవించాయి। చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే యుద్ధంలో చనిపోయిన వీరుడికి మనం ఏ విధంగా ఘన నివాళిస్తాం అట్లాగే కూడా ఏంటంటే కోవిడ్ తో చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే అమర వీరులుగా మనం వర్ణించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది। కాబట్టి వాళ్ళ కోసం 2 నిమిషాల పాటు అందరం కూడా మౌనం పాటిద్దాం। చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కోవిడ్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు మా ట్రస్ట్ తరపు నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం। ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించి వారి కుటుంబంలో మళ్ళీ చిరునవ్వులతో వెలిగే రోజు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం। తరువాత ఫస్ట్ వేవ్ లో ఇప్పుడు మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ వేవ్ లో దాతలు విరివిగా ముందుకొచ్చారు। విరివిగా ముందుకొచ్చి స్లమ్ ఏరియాస్ ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి స్లమ్ ఏరియాస్ లో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశారు। సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి అది వాళ్ళ వ్యక్తిగత భయం వల్ల అనుకోవచ్చు లేదా సెకండ్ వేవ్ ఉన్నటువంటి తీవ్రత కారణంగా కూడా కావచ్చు। అందరూ కూడా ఏంటంటే ఎవరి పాటికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు। దీని వల్ల నిజంగా నిరుపేదలు పనిలేని కార్మిక కర్షక సోదరులు పేదబడుగు బలహీన వర్గాలు చాలా సఫర్ అయ్యే పరిస్థితి సెకండ్ వేవ్ లో మన గరపడతా ఉంది। సెకండ్ వేవ్ లో కూడా నేను వెంగడగిరి పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏంటంటే చాలా సహృదయంతో ఉండేవాళ్ళు సమస్య వచ్చినప్పుడు స్పందించగలిగే వ్యక్తులు ఉన్నటువంటి ఊరు మన ఊరు। కాబట్టి ఈ టైం లో కూడా ఏంటంటే అందరూ ఫస్ట్ వేవ్ లో ఏ విధంగా తలావో చేసి మన ఊర్ని మనం కాపాడుకున్నామో ఇప్పుడు కూడా ఏంటంటే విరివిగా కూడా ఏంటంటే విరాళాలు అయితే ఏమి మంచి కార్యక్రమాలు అయితే ఏమి సేవా దృక్పథంతో ఎవరికైతే ఉపయోగపడతాయో నిజంగా పూర్తి టీడీపీకి ఇవ్వాల్సిన మంచి విషయాలను కూడా ఏంటంటే అందజేస్తే మనం తద్వారా మంచి చేసిన వాళ్ళం అవుతాము। తరువాత మా ట్రస్ట్ తరపు నుంచి ఈ ఇయర్లో ఈ సెకండ్ వేవ్లో చేస్తున్నటువంటి ఫస్ట్ కార్యక్రమం
ఫస్ట్ వేవ్లో ఫస్ట్ కార్యక్రమం కూడా నేను ఇక్కడే స్టార్ట్ చేశాను. సెకండ్ వేవ్లో కూడా ఇక్కడే స్టార్ట్ చేసే పరిస్థితి. ఎందుకంటే ఇది నిజంగా కూడా ఒక స్లమ్ ఏరియా. ఇక్కడ నుంచి నిరంకుశంగా వితౌట్ ఎనీ డిలే మా ట్రస్ట్ తరపున నుంచి కంటిన్యూస్గా ఎక్కడైతే పూర్ అండ్ నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి కంటిన్యూ సర్వీసెస్ అందిస్తామని సవినయంగా తెలియజేసుకున్నాను. మా ట్రస్ట్ తరపున నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సరే కోవిడ్ తోటి బాధపడుతున్నటువంటి పేదవాళ్ళు ఉంటే మా ట్రస్ట్ను అప్రోచ్ అయినా మా ట్రస్ట్కి ఎవరైనా కానీ తెలియపరిచినా వారి కుటుంబానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలైనటువంటి ఫుడ్ క్లాతింగ్ షెల్టర్ తోటి విత్ మెడిసిన్ తోటి కంప్లీట్ కూడా ఏంటంటే మా ట్రస్టే ఖర్చులు అయితే ఏమి మంచి చెడ్లు అయితే మేమే భరాయించుకుంటాము. వాళ్ళకంతా కూడా మేము సేవ్ చేస్తాము. మా దృష్టికి వచ్చిన జెన్యున్ కేసెస్ దేన్ని కూడా ఏంటంటే మేము వితౌట్ ఫెయిల్ నిస్సంకోచంగా కూడా మేము సహాయం చేస్తామని సవినయంగా మనవి చేసుకుంటూ భవిష్యత్తులో ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతాయని తెలియజేసుకుంటూ వెంగడగిరిలో ఉన్న దాతలందరూ పెద్ద మనసుతో ఈ టైంలో విరివిగా ముందుకు వచ్చి పేద బడుగు బలహీన వర్గాలను కాపాడాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.